భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రామకృష్ణ ఈరోజు సాయంత్రం ములకలపల్లి ప్రక్కనే ఉన్నటువంటి చాపరాలపల్లిలో మేకలకు వైద్యం చేసి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ములకలపల్లి సెంటర్లో కారు ఆపి ఇంటికి పాలు తీసుకువెళ్దామనే క్రమంలో కారు ఆపారు. ఈలోగా అటువైపు ఒక కానిస్టేబుల్ వచ్చి, ఇక్కడ కారు ఎందుకు ఆపారు, ఎక్కడి నుండి వస్తున్నావని కానిస్టేబుల్ దురుసుగా అడుగగా, నేను వెటర్నరీ డాక్టర్ని అని చెప్పినా కానిస్టేబుల్ వెనుకపోయేసరికి, నేను మీ ఎస్ఐతో మాట్లాడతాను ఉండండి అని ఎస్ఐ సురేష్ కి కాల్ చేస్తే, ఆ ఎస్ఐ సురేష్ మరియు కానిస్టేబుల్ రామారావు ఒక డాక్టర్ అని కూడా చూడకుండా లేనిపోని నిందలు వేస్తూ నన్ను కొట్టడం, నోటికి వచ్చినట్లు తిట్టడం జరిగింది. నాకు న్యాయం చేయాలంటూ మండల పశు వైద్యాధికారి ప్రజలను కోరడం జరిగింది. చేస్తే సార్ మీరేం సార్ అట్లా మాట్లాడుతున్నారు అనేసరికి ఇంకా ఎస్ఐ గారు ఏం చూడకుండా డైరెక్ట్ నన్ను ఇక్కడ కొట్టడం జరిగింది. దబాదిబాన ఇటు అటు కొట్టేసిళ్ళు డైరెక్ట్ వెహికల్లో వాళ్ళ వెహికల్లో పోలీస్ వెహికల్లో నన్ను నెట్టేసిరు. ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నన్ను చేసిన తర్వాత ఇదేంది నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదని చెప్తే, నువ్వు డ్రంక్ చేసినావు, నువ్వు డ్రింక్ చేసి బండి నడుపుతున్నావు అన్నారు. నువ్వు ఇక్కడ ములకలపల్లి రోజు ఇక్కడే ఆపుతున్నావు, నీకు అక్రమ సంబంధం లేదని చెప్పి అతను ఏదో అంటున్నారు. ఇంకా పోలీసులు కదా అంటే ఇంకేమైనా మాట్లాడేస్తారు వాళ్ళకి, నోటికి దోచింది. ఇవన్నీ మాట్లాడి నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను కరెక్ట్ నిలదీస్తే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అన్నారు. టెస్ట్ చేసుకోండి అని చెప్పి నన్ను వాళ్ళు ఎంబడే పోలీస్ స్టేషన్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ అది మీటర్ తీసుకొచ్చిల్లు పెట్టిళ్ళు పెట్టినా నాకు జీరోనే వచ్చింది. నేను నాకు అసలు ఆల్కహాల్ నేను తీసుకోలేదు, నేను తీసుకుని కూడా వాళ్ళు అట్లా ఆ విధంగా నన్ను టార్చర్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి, నేను ఒక అధికారిని అండి ఇక్కడ, నేను అంత అధికారిని దుర్వినియోగం చూస్తే నేను కనబడిన వాళ్ళకు, నేను ఎక్కడ దుర్వినియోగం చేసిన అధికారాన్ని, నన్నే ఒక అధికారిని ఇట్లా ఆడుకుంటే ఒక సామాన్య మానవునికి పోలీసులు ఎట్లా న్యాయం చేస్తారు? ఒక సామాన్య మానవుడితో వాళ్ళు ఎట్లా వాళ్ళను ఎట్లా ఇంకా నాకంటే అతి తీవ్రంగా వాళ్ళను ఎంత ఇబ్బంది పెడతారు అన్నట్టు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళకి అధికారం ఇట్లా ఉంటే ఏందండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే తెలంగాణ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ఒక అధికారికి ఇక్కడ న్యాయం జరగట్లే, సామాన్య మానవునికి ఏం జరుగుతుంది న్యాయం అనేది నాకు అర్థం కావట్లే. దయచేసి నాకు న్యాయం చేయాలండి, నేను ఇక్కడ అందరికీ న్యాయం చేస్తూ పోతున్నా, నాకు కూడా న్యాయం చేయాలి. ఈ ములకలపల్లి మండలం ప్రజలు నేను ఎట్లాంటి వాడిని అనేది మీకు తెలుసు. రైతులు ఏ అర్ధరాత్రి పిలిచినా ఏ టైంలో పిలిచినా నేను మా ఇంట్లో వాళ్ళని వదిలేసి కూడా నేను రైతుల ఇంటికి వెళ్ళి నేను వైద్యం చేస్తా అండి. అట్లాంటిది నన్ను ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్ రామారావు ఎస్ఐ గారు సురేష్ గారు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ నన్ను అతి తీవ్రంగా కొట్టిండండి. మీరు కూడా చూడొచ్చు, ఇగో ఇక్కడ నాకు అచ్చులు పడ్డాయండి ఎస్ఐ గారు కొట్టినాయి, అతి దారుణంగా కొట్టిండండి ఎస్ఐ గారు నన్ను. కాబట్టి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.